हाय अंडी नमस्ते वेलकम टू केसी ब्लॉग ईरोजु मनम सारी की इला कुच्चिलने वेसुकुंटुन्नामंडी ई कुच्चिलने एला वेसुकोवालो वीटिकी एवेम कावालो मरी चूद्दामा मरी अवेंटो वीडियोलोकि वेल्ले मुंदु प्लीज मीरु गनुक ना वीडियो फस्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज लाइक चेयंडी शेर चेयंडी सब्सक्राइब चेयंडी मरी इदि एलागो चूद्दामा मरी ई टू कलर कॉम्बिनेशन लो उंदी सो नेनु ई टू कलर सिल्क थ्रेड नि तीसुकुन्नानंडी इंका जरी थ्रेड सीजर ఇంకా కొన్ని బీడ్స్ తీసుకున్నాను మార్కింగ్ చేసుకోవడానికి ఒక స్కెచ్ పెన్ కూడా తీసుకున్నానండి ఇప్పుడు థ్రెడ్ ని ఎలా చుట్టుకోవాలో చూద్దాము కొంతమంది ఏందంటే ఇలా ప్యాడ్ కి చుట్టుకుంటారండి ప్యాడ్ కి చుట్టుకుంటే ఏమైతుందంటే ఒకటికి రెండు సార్లు ఇట్లా చుట్టుకోవాల్సి వస్తుంది సో నేనైతే ప్యాడ్ కి చుట్టుకోవట్లేదండి నా దగ్గర అయితే ఇలా ఒక చెక్ ఉందండి ఈ చెక్కకి నేను ఇక్కడ ఒక మేకు ఈ చివర్న ఒక మేకు అనేది కొట్టించుకున్నానండి ఈ చివర్న ఒక మేకైతే కొట్టించుకున్నానండి దీని మొత్తంకి ఒక రౌండ్ చుట్టేసుకుంటే మన సారీ మొత్తానికి సరిపోతుందండి అట్లా ఫిల్ చేసుకుంటే ఒకసారి చుట్టేసుకున్నామంటే సారీ మొత్తానికి సరిపోతుంది కాబట్టి నేనైతే ప్యాడ్ చుట్టుకోవట్లేదండి దీనికే చుట్టుకుంటాను ఈ చక్కకి దారాన్ని ఎలా చుట్టుకోవాలో చూద్దాము చూడండి ఇలాగా 2 టైమ్స్ ఇట్లా నాట్ వేసుకున్నామంటే ఈ మేకు అనేది దారం గట్టిగా నిలబడుతుందండి ఇప్పుడు ఆ చివర్కి ఎలా దారం చుట్టుకోవాలో చూద్దాము అంటే ఇలా తగిలిచేసామంటే ఈ దారం అనేది అక్కడ నిలబడిపోతుంది అలాగా మొత్తాన్ని మనం చుట్టేసుకుందాము చూడండి ఇలాగా చుట్టుకోవాలన్నమాట ఇలాగా 100 రౌండ్స్ అనేది వేసుకోవాలి 100 రౌండ్స్ వేసుకున్నామంటే ఈ 200 అటు 100 కలిపితే 200 అవుతుంది ఇలాగా వేసుకున్నామంటే బేబీ కుచ్చు అనేది పల్చగా లేకుండా నిండుగా లేకుండా మీడియంగా బాగుంటుందన్నమాట ఇప్పుడు దీన్ని కట్ చేసుకొని ఎలా గ్లూ పెట్టుకోవాలో చూద్దాము ఇలాగా కొద్దిగా గ్లూ పెట్టుకున్నామంటే మనకి ఈ థ్రెడ్స్ అనేవి విడిపోకుండా ఉంటాయండి చూడండి ఇట్లాగా కొద్ది కొద్దిగా చూడండి ఇలా గ్లూ పెట్టుకున్నామంటే మనకి ఈ థ్రెడ్స్ అనేవి విడిపోకుండా స్టిఫ్ గా గట్టిగా ఉంటాయి అన్నమాట మనం దాంట్లో వేసుకున్నప్పుడు కూడా అటు ఇటు కదలకుండా నీట్ గా ఉంటాయి ఇట్లా గమ్ పెట్టుకుంటే ఇప్పుడు వేరే కలర్ ని కూడా ఇలాగే చేసుకుందాం ఇలాగా 2 కలర్స్ థ్రెడ్ ని ఇట్లా మొత్తాన్ని రౌండ్ చుట్టుకొని గమ్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇట్లా గమ్ పెట్టుకున్నామంటే ఇవి ఎక్కడ పడేసినా గానీ చిక్కుపడకుండా నీట్ గా ఉంటాయి అన్నమాట ఇప్పుడు కుచ్చు అనేది బీట్స్ చేసి ఎలా కుట్టాలో చూద్దాము ఇలాగా సారీని నీట్ గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఎక్కడెక్కడ మనం కుచ్చు వేసుకుంటామో అలాగా అంతంత గ్యాప్ లో మనం ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి మొత్తం సారీ మొత్తం పళ్ళు మొత్తం ఇట్లాగా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూద్దాం ఇలాగా మార్కింగ్ చేసుకున్న వాటికి పెన్సిల్ తోటి చిన్న చిన్న హోల్స్ లాగా వేసుకుందామండి హోల్స్ చేసుకోవడం వల్ల మనకేం ఇక్కడ చిరిగిపోయినట్టుగా ఏం కనిపించదు ఎందుకంటే థ్రెడ్ అనేది ఆ హోల్ లోకి వెళ్తుంది కాబట్టి మనకి ఏం పెద్దగా కనిపించదన్నమాట ఇప్పుడు హోల్స్ ఎలానో చూద్దాము చూడండి ఇలాగా చిన్న చిన్న హోల్స్ లాగా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు బేబీ కుచ్చు అనేది వేసుకుందాం ఇప్పుడు ఈ థ్రెడ్ ని ఇలా ఇలా హోల్ లో ఇట్లా పెట్టి ఈజీగా వచ్చేస్తుంది మనకి చూడండి ఇలా ఇలా తీసేసుకోవాలి మనకి ఎంత సైజ్ లో ఈ థ్రెడ్ ఉండాలో అంత సైజ్ లో పెట్టుకొని ఇప్పుడు ఈ పూసన అనేది ఈ థ్రెడ్ లోకి ఎక్కించుకుందాం చూడండి ఈ కింద హోల్ నుంచి ఇట్లా దారాన్ని ఎక్కించుకుంటే పైన ఇట్లా లాగేసామంటే ఈజీగా హోల్ లోకి థ్రెడ్ అనేది వెళ్ళిపోతుందండి చూడండి ఇలా నీట్ గా పూసన అనేది పై వరకు తీసుకోవాలి మనకి ఎంత సైజ్ లో కావాలో అంత సైజ్ లో మనం కుచ్చుని పెట్టుకొని ఇప్పుడు జరి థ్రెడ్ తోటి దీన్ని ఎలా నాట్ వేసుకోవాలో చూద్దాము ఇలాగా జరి థ్రెడ్ ని తీసుకొని ఇప్పుడు నాట్ వేసుకుందాం మిడిల్లో ఇలా తీసుకొని ఇలా ఒక నాట్ వేసుకున్నామంటే మనకి స్టిచ్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా 2-3 టైమ్స్ ఇట్లా రౌండ్ వేసుకున్నామంటే సరిపోతుందండి మనకి ఇట్లా గట్టిగా ఉంటుంది ఇట్లా చుట్టేసిన తర్వాత బ్యాక్ సైడ్ మనం నాట్ వేసుకుంటే మనకి ఈ నాట్ అనేది మనకి కనిపించకుండా నీట్గా ఉంటుందన్నమాట ఫ్రంట్ వేసుకుంటే ఏంటంటే మనకి ఈ నాట్ అనేది కనిపిస్తా చాలా గలీజ్గా ఉంటుంది చూడండి ఇలా నాట్ వేసుకున్నామంటే
నాట్ కనిపించకుండా చాలా నీట్ గా ఉంటుంది నాట్ వేసుకుందామండి ఇప్పుడు కట్ చేసుకుందాం ఇప్పుడు నీట్ గా ఇట్లా చేసుకొని ఈ హైట్ లో ఎంత హైట్ కావాలో అంత హైట్ లో కట్ చేసుకుందాం చూసారా కుచ్చు రెడీ అయిపోయింది చూసారా ఇందాక మనం హోల్ అనేది వేసుకున్నాము ఇప్పుడు చూడండి హోల్ అనేది కనిపించట్లేదు కుచ్చు కూడా ఎంత నీట్ గా వచ్చేసిందో ఇలాగే మొత్తం కుచ్చులనేని మనం రెడీ చేసుకుందాం ఇప్పుడు చూడండి దీని కూడా ఇలాగే మొత్తం ఇట్లా తీసుకోవాలి ఇది ఇలా బ్యాక్ తీసుకోవాలి ఇప్పుడు ఒక మూడు రౌండ్లు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఎనకల నాట్ వేసుకోవాలి ఇలాగ రెండు మూడు నాట్లు వేసుకున్నాం అంటే కదలకుండా స్టిఫ్ గా ఉంటుందన్నమాట ఇలాగ మొత్తాన్ని మనం రెడీ చేసుకోవాలన్నమాట చూడండి కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగా సెట్ అయ్యిందో దీనికి ఇప్పుడు మొత్తం రెడీ చేసుకో చూడండి కుచ్చిళ్ళు అనేవి రెడీ అయిపోయాయి ఫైనల్ గా మొత్తం అదొక కలర్ ఇదొక కలర్ వేసుకున్నాను కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చింది చూసారా మొత్తం మొత్తం రెడీ అయిపోయాయి ఎంతో ఈజీ సింపుల్ గా వేసేసుకోవచ్చండి ఇలా కుచ్చిళ్ళు అనేటివి మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్